కాంగ్రెస్ నాయకుడు రేవంత్ గత కొంతకాలంగా సైలెంట్గా ఉండటంతో ఆయన తర్వాతి ప్లాన్ ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు, మరోపక్క గ్లోబల్ సమ్మిట్తో అందరూ ఈ ఫైవ్ బ్రాండ్ మర్చిపోయారు. ఇలాంటి తరుణంలో ఇటీవల తెరాసా నేత మంత్రి తలసాని కొడంగల్లోని కోస్గిలో రేవంత్పై విమర్శలు చేసి మరోసారి ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. రేవంత్ ఓ దొంగ కాబట్టి ఆయన్ని తెరాసాలో చేర్చుకోలేదని, అందుకే కాంగ్రెస్లోకి పోయిండని తీవ్ర విమర్శలు చేశాడు తలసాని. ఆలోచన భాగోతం అందరికీ తెలుసని, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన్ని విమర్శించి చిల్లర వ్యక్తిగా మిగలలేనని బదులిచ్చిన రేవంత్ ఇప్పుడు మరో అటాక్ మొదలెట్టాడు. తెరాసా విమర్శలకు చెక్ పెట్టేలా మరో వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. చంద్రబాబు తన రాజీనామా లేఖను తెలంగాణ స్పీకర్కు పంపించే అవకాశం లేనందున రేవంత్ నేరుగా మధుసూదనాచారికి రాజీనామా లేఖ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తద్వారా తెరాసాని ప్రజాక్షేత్రంలో నిలదీయవచ్చని, తనపై వచ్చే విమర్శలకు బదిలించినట్లు అవుతుంది రేవంత్ భావనగా చెబుతున్నారు. ఇలా ఒకే దెబ్బకి రెండు దెబ్బలు కొట్టేలా రేవంత్ సరికొత్త ఆలోచనతో ఉన్నట్టు ఆయన సన్నిహితులు వ్యాఖ్యలు చేస్తున్నారు.